హరే కృష్ణ, మనం ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నటువంటి మందిరం చూడ్దార్ మహాదేవ్ మందిరం. ఇంకొక పేరు ఏమిటంటే సిర్గుల్ మహాదేవ్ మందిరం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది సిమ్లా నుంచి ఒక 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని మనం సొంత వెహికల్తో కానీ లేకపోతే బస్సుతో కానీ మనం చేరుకోవచ్చు. బస్సులు కూడా చాలా ఉంటాయి ఈ మందిరానికి చేరుకోవడానికి. చాలా ఎత్తైన ప్రదేశంలో ఈ మందిరం ఉంటుంది. సముద్ర మట్టానికి ఇంచుమించు 11,000 అడుగులు ఎత్తులో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నుండి సిమ్లా అనేటటువంటి జిల్లాలో ఈ మందిరం ఉంది. అనేక వాగులు వంకలు దాటిన తర్వాత చివరికి మనము ఫూల్వాల్ అనేటటువంటి ప్రాంతాన్ని చేరుకుంటాము. అక్కడి నుంచి మీదకు కూడా బస్సులు వెళ్తాయి, లేకపోతే సొంత వెహికల్తో మనం వెళ్ళవలసి వస్తుంది. అక్కడి నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది చూడదార్ మహాదేవ్ మందిరానికి చేరుకోవడానికి. ఎవరికి అడిగినా సరే చెప్పేస్తారు చూడదార్ మహాదేవ్ని ఎలా చేరుకోవాలంటే. సిమ్లా నుంచి అనేక బస్సులు ఉన్నాయి. చాలా ప్రసిద్ధి చెందినటువంటి మందిరం, హిమాచల్ ప్రదేశ్లోనే ముఖ్య మందిరాల్లో నంబర్ 4లో ఉంటుందన్నమాట. ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం. ఇది మేము మా తోటి సాధువులతో నడుచుకుంటూ వెళ్ళాము. ఒక ప్లేస్ చేరుకున్న తర్వాత ఈ ప్రాంతం నుండి మనము ఒక 15 కిలోమీటర్లు మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 4-5 అవర్స్ పడుతుంది నడుచుకుని వెళ్ళడానికి. పెద్ద కష్టమేమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. అక్కడక్కడ ఎత్తుగా ఉంటుంది, లేకపోతే ఈజీగానే ఉంటుంది. మనం మన దగ్గర కొన్ని వస్తువులు, తినే వస్తువులు పట్టుకుని వెళ్ళొచ్చు, లేకపోతే దారి మధ్యలో కూడా అక్కడక్కడ షాపులు ఉంటాయి కాబట్టి మనం అక్కడ మనకి ఆకలేసినట్లయితే పరోటాలు, పకోడీలు ఇలాంటివి చాలా అమ్ముతూ ఉంటారు. అక్కడ మనం తినవచ్చు, నీళ్ళు సదుపాయం కూడా ఉంటుంది, ఏం బాధ లేదు. ఈ విధంగా మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే దారి మధ్యన ఈ విధమైనటువంటి చిన్న చిన్న దుకాణాలు కూడా ఉంటాయి. అయితే వెళ్తూ ఉండగా మనకు చిన్న చిన్న బోర్డులు కూడా దొరుకుతాయి. ఇప్పుడు వరకు మీరు ఇక్కడ రాసింది మీరు చూడవచ్చు, అభితో బస్ భక్తు హువాహే. ఇప్పుడు మీరు భక్తులు అయ్యారు, కానీ మీరు గమ్యస్థానానికి చేరుకుంటే కానీ శివుడు దొరకడు అని అక్కడ రాసింది. ఈ విధంగా మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం సిర్గుల్ మహాదేవ్ అంటే చూడదార్ మహాదేవ్ యొక్క మందిరాన్ని మనం దర్శించుకోగలము. అక్కడ నైట్ ఉండటానికి కూడా సదుపాయాలు ఉన్నాయి. చాలా తక్కువ డబ్బులతోనే మనకి అన్నీ అయిపోతాయి. భోజనం ఫ్రీగా పెడతారు. నెక్స్ట్ ఉండడానికి 100 రూపాయలు ఇస్తే చాలు, ఒక చిన్న రూమ్ ఇస్తారు. లేకపోతే మనకి దుప్పట్లు కావాలన్నా ఒక 10 రూపాయలు కట్టినట్లయితే దుప్పట్లు ఇస్తారు. ఒక పెద్ద హాల్లో మనం పడుకోవచ్చు. ఇంకా స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే ఇది శంకరాచార్యులు స్థాపించారని చెప్తారు. చూర్ అనేటటువంటి ఒక మహారాజు తన పుత్రుడితో పాటు ఇక్కడున్నటువంటి మహాదేవిని అంటే శివుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక భయంకరమైనటువంటి ఒక పెద్ద సర్పం వెంటపడి వాళ్ళని చంపడానికి వస్తూ ఉంది. అప్పుడు వీళ్ళు పరిగెత్తుతూ శివుణ్ణి ఆరాధించారంట. శివుణ్ణి ఆరాధించగానే కొంచెం సమయంలోనే ఒక పెద్ద రాయి వచ్చి ఆ పాము మీద పడి ఆ పామును చంపివేసింది. వెంటనే వాళ్ళు చాలా ఆనందపడిపోయి శివుడు మనల్ని రక్షించాడు కాబట్టి అప్పటి నుండి శివుడిని కొలుస్తూ శివుడికి ఒక మందిరాన్ని కూడా ఎవరు కట్టారు. అందువల్ల ఇక్కడ చూడేశ్వర మహాదేవ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పొగతో మంచుతో చల్లగా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడాను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ జూలై ఆగస్టు తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇంకా మంచు కురుస్తుంది, మొత్తం మంచే ఉంటుందన్నమాట. తెల్లగా స్నో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మీదక చేరుకున్నట్లయితే అక్కడ ఒక పెద్ద శివుడి యొక్క ప్రతిమ ఉంటుంది. ముఖ్య మందిరం నుంచి 1 కిలోమీటర్కి మళ్ళీ మీదకెక్కాలి. ఆ విధంగా మీదకెక్కిన తర్వాత మనకి శివుని యొక్క ఒక పెద్ద ప్రతిమ కనిపిస్తుంది. అక్కడి నుంచి అంట పాతాళంలోకి వెళ్ళడానికి ఒక రహస్యమైనటువంటి ద్వారం కూడా ఉందని చెప్తారు. ఒక 50 సంవత్సరాల ముందల వరకు ఉండిందంట. ఈ 50 సంవత్సరాల ముందలే దాన్ని మూసివేసినారని చెప్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల మనకి అనేక రకాలైనటువంటి సంజీవిని సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మనకి జడీబూటి దొరుకుతాయి, ఆయుర్వేద మెడిసిన్స్. మనం మీదకు చేరుకున్నాము. అక్కడ శివుడి యొక్క పెద్ద ప్రతిమ ఉంది. దాని ముందలే ఒక చిన్న యొక్క ఒక
బలిపీఠం లాంటిది ఒకటి ఉంటుంది, అది పాతాలు వెళ్ళడానికి దారంట. ఒక రూపాయి కాయిన్ మనం వేసినట్లుంటే ఒక 10-15 నిమిషాల్లో అది పాతాలానికి చేరుకుంటుందని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడి నుంచేనంట కురుక్షేత్రాన్ని బభ్రువణ్ అనేటటువంటి ఒక రాజు మహాభారత యుద్ధాన్ని చూశాడని చెప్తారు. ఇక్కడ శివుడి యొక్క ప్రతిమ మనము చూడొచ్చు. మహాభారత సమయంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు పాండవులను నేను రక్షిస్తాను అనేసి కృష్ణుడు కుంతికి మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాట ప్రకారము పాండవులను రక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడి నుండి మనం చూసినట్లయితే మన కురుక్షేత్రం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒక పెద్ద బండ. ఒకప్పుడు ఒక సిరిగుల్ మహారాజు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉండేటప్పుడు ఒక పెద్ద రాక్షసుడేమొచ్చి ఇబ్బంది పెడుతూ ఉండేవాడంట. చూర్ అనేటటువంటి ఒక రాక్షసుడు అని ఆయన పేరు కూడా చూర్. ఒక రాక్షసుడు ఇబ్బంది పెడుతూ ఉండేటప్పుడు భగవంతుడైనటువంటి శివుడు బండరాయిగా మారిపో అనేసి శపించడం జరిగింది. అప్పటి నుండి బండరాయిగా మారిపోయాడు. ఇప్పుడు చూస్తున్నదే చూడేశ్వర మహాదేవ్ మందిరం. చాలా సుందరమైనటువంటి మందిరం. ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ యొక్క మనోకల్పనలన్నీ కూడా నెరవేరిపోతాయనేసి చెప్తారు. అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మందిరాన్ని దర్శించాలి.